శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి క్లాసికల్ మూవీస్ని తెలుగు ప్రేక్షకులకి అందించిన అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు ఇక లేరు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరియర్ని స్టార్ట్ చేసిన ఏడిద పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్పై సితారా, స్వయంకృషి, సీతాకోక చిలుక, స్వర్ణకమలం, ఆపద్ బాంధవుడు వంటి ఫీల్ గుడ్ మూవీస్ని ప్రొడ్యూస్ చేశారు. పూజలు చేసేవాళ్ళకు కాపుగా శివుడు దేవుడు, ఈయన మనుషులకే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచి కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం మించి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే తెలితిగానే ఉంటుంది, మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? పది మాటల్లో ఐదింటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడా? నాకు ఆ తాహతుందా? నాకింత కీర్తి ఇచ్చి కీర్తి శేషులు అయిపోయారు. నా మేడం మణారు వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. 1976లో సిరిసిరి మూవ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసి 1979లో తాయారమ్మ బంగారయ్య మూవీతో ప్రొడ్యూసర్గా మారారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు వరల్డ్ వైడ్గా గుర్తింపుని ఎన్నో అవార్డులని తెచ్చిపెట్టాయి. ఆయన ప్రొడ్యూస్ చేసిన 7 ఫిల్మ్స్ రష్యన్ లాంగ్వేజ్లోకి డబ్ అయ్యాయి. ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కంటే ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించిన పూర్ణోదయ ఏడిద నాగేశ్వరరావుగా తెలుగు వెలుగు ఉన్నంతకాలం ప్రేక్షకుల మనసులో ఆయన ఉండిపోతారు.